శుక్రవారం అమావాస్య తిథితో కలిసి వచ్చింది ఈరోజు సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి శుక్రవారం అమావాస్యతో కలిసి వచ్చింది శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవిని అర్చన చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి రుణ బాధల నుంచి బయటపడచ్చు ముండి బకాయిలు త్వరగా వసూలవుతాయి లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే మీ గృహంలో పూజా పూజా పూజాపీఠం మీద కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించాలి అలాగే కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకొని ఆ కుంకుమ పువ్వుని నీటితో తడిపి ఆ కుంకుమ పువ్వునే బొట్టులాగా శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించాలి కుంకుమ పువ్వు తిలకాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి అలంకరించాలి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో తామర ఒత్తులు లేదా జిల్లేడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం వెలిగించాక పచ్చకర్పూరం పొడి కూడా ఆ దీపారాధన కుందిలో వెయ్యాలి అలాగే కుంకుమ పువ్వు కూడా కొద్దిగా ఆ దీపారాధన కుందిలో వెయ్యాలి శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ గులాబీ పూలతో రకరకాల పుష్పాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక రాగి పాత్ర ఉంచి దానిలో నీళ్లు పోసి నవధాన్యాలు వేయాలి లక్ష్మీ పూజ పూర్తయ్యాక కర్పూర హారతి ఇచ్చి లక్ష్మీదేవికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యంగా సమర్పించాలి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీ పూజ దగ్గర ఉంచినటువంటి ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లాలి అలాగే ఆ నవధాన్యాలు మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించాలి రెండు మూడు రోజుల్లో ఆ నవధాన్యాలు మొలకలు వస్తాయి అవి మొలకలు వచ్చాక గోమాతక ఆహారంగా తినిపిస్తే జాతకంలో ఉన్న దారిద్ర్య దోషాలన్నీ తొలగిపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి అమావాస్యతో కూడిన శుక్రవారం సందర్భంగా ఈ నవధాన్యాల పరిహారం పాటించినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీ అష్టోత్తరం మొత్తం పఠించలేని వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో ధనదాయై స్వాహ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అదేవిధంగా అమావాస్య కాబట్టి రావి చెట్టు దగ్గర వెలిగించే దీపం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలు ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు జ్యోతులు వెలగాలి అలా దీపాన్ని రావి చెట్టు దగ్గర అమావాస్య సందర్భంగా వెలిగిస్తే పితృదోషాలు తొలగిపోతాయి అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచిపెట్టాలి దానివల్ల రాహుకేతు దోషాలన్నీ తొలగిపోతాయి అమావాస్య సందర్భంగా స్వయం పాకం దానమిస్తే పితృదోషాలు తొలగిపోతాయి అమావాస్య కాబట్టి రాత్రికి ఆహారాన్ని స్వీకరించరాదు ఈ నియమాలు పాటిస్తూ శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శుక్రవారంతో కూడిన అమావాస్య సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక పటిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి ఓం నమో ధనదాయ స్వాహ మంత్రజపం చేయండి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి కండి